తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహిస్తామంటున్న జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హనుమంతరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరాన్ని ముందస్తుగా ముగించాలని నిర్ణయించిన నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా జరగబోతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఏ రకమైన ఏర్పాట్లు చేశారు, మొత్తంగా విద్యార్థులు ఎంతమంది హాజరవుతున్నారు, ఎన్ని పరీక్షా కేంద్రాల ద్వారా ఏ రకమైన ఏర్పాట్లు చేశారు, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం కోసం కూడా ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఇన్విజిలేటర్లు కానివ్వండి, స్క్వాడ్స్ కానీ ఇప్పటి వరకు ఏ రకమైన ట్రైనింగ్ ఇచ్చారు, పరీక్షల పకడ్బందీ నిర్వహణకు ఎటువంటి చర్యలు తీసుకున్న విషయం ప్రస్తుతం జిల్లాకు సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఏ రకమైన చర్యలు చేపట్టారు, ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనున్నాయి? ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి 2017 మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 19వ తారీఖు వరకు ఈ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి జరుగుతాయి. మరి మధ్యలో చిన్న మార్పు అనేటువంటిది జరిగింది, అది అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎలక్షన్ వలన 9వ తారీఖు జరిగేటువంటి సెకండ్ ఇయర్ జువాలజీ, మ్యాథ్స్, హిస్టరీ ఎగ్జామినేషన్స్ 19వ తారీఖు పోస్ట్ పోన్ కావటం జరిగింది. ఇది విద్యార్థులు, పేరెంట్స్ అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను. మన ఎగ్జామినేషన్ టైమింగ్స్ చూసినట్టయితే 9 నుంచి 12 గంటల వరకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. 8 గంటలకే విద్యార్థిని పరీక్ష కేంద్రంలోకి మనము అలో చేస్తాము. 9 గంటల తర్వాత 1 నిమిషం లేటుగా వచ్చినా కానీ ఎవరిని అలో చేసేది లేదు అని చెప్పి మనకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలని మరి తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. టోటల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి 52 కేంద్రాలని అన్ని వసతులు, అన్ని ఫర్నిచరు, అకామిడేషను, అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నటువంటి కేంద్రాలను మేము సెలెక్ట్ చేసి మరి 52 కేంద్రాలను కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలకి 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్మెంట్ల ఆఫీసర్లను కూడా మేము అపాయింట్ చేయటం జరిగింది. వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత ఈ యొక్క కాలేజీలు టోటల్ మన జిల్లాలో చూసినట్టయితే 107 కాలేజీలు ఉన్నాయి. ఆ 107 కాలేజీలను 52 సెంటర్లుగా మనం కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. అంటే జంబ్లింగ్ అయింది అనేటువంటిది. ఎందుకు చేశామంటే కాపీయింగ్ను కరప్ట్ చేయడానికి మాత్రమే ఇవన్నీ కూడా మనం చర్యలు చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మరి విద్యార్థులు చూసినట్టయితే ఫస్ట్ ఇయరు 18119 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రాస్తున్నారు. సెకండ్ ఇయర్ చూసినట్టయితే 25150 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్కు హాజరవుతూ ఉన్నారు. టోటల్ మన జిల్లాలో 43269 మంది విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్స్కు హాజరవుతూ ఉన్నారు. తర్వాత ఈ ఎగ్జామినేషన్ ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో, ఆల్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందరితో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేటువంటిది మరి కలెక్టర్ గారి బంగ్లాలో ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. దానిలో కలెక్టర్ గారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. రెవెన్యూ వాళ్లకు మరి అక్కడ ఉపయోగించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఎగ్జామ్ అయిన వెంటనే ఆ జరిగినటువంటి ఆన్సర్ బుక్లెట్ బండిల్స్, మిగతా మెటీరియల్ అంతా కూడా మరి స్పీడ్ పోస్ట్ ద్వారా ఆ కేంద్రాల నుంచి మరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గర్ల్స్ కాలేజీలో ఉన్నటువంటి DRDC డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్సీ సెంటర్కు పంపాల్సిందిగా మరి పోస్టల్ డిపార్ట్మెంట్కు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. తర్వాత అదేవిధంగా మరి మేము కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము. ఇది 24 అవర్స్ డే అండ్ నైట్ అనేటువంటిది వర్క్ చేస్తుంది. దీనికి సంబంధించిన నెంబర్లు కూడా మనం పేపర్లో ఇవ్వటం అనేటువంటిది జరిగింది. మరి మాల్ ప్రాక్టీస్ కర్బ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మేము అరేంజ్మెంట్స్ చేశాము. 1-2 ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతి స్క్వాడ్లో ఒక లెక్చరర్ ఉంటాడు, ఒక రెవెన్యూ అఫీషియల్ ఉంటాడు, ఒక పోలీస్ అఫీషియల్తో ఇట్లాంటి 1-2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ జిల్లా మొత్తం కూడా వాళ్ళు ఎన్ని సెంటర్స్ తిరిగే అవకాశం ఉంటే ఆ సమయంలో డిపెండింగ్ ఆన్ డిస్టెన్స్ అన్ని సెంటర్స్ని వాళ్ళు విజిట్ చేయటము, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా తనిఖీ చేయటం అనేటువంటిది జరుగుతుంది. మరి 4 సిట్టింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. సమస్యాత్మక కేంద్రాలుగా కొన్ని 8 కళాశాలలు 8 సెంటర్లను మనం గుర్తించాము. ఆ సెంటర్లలో మరి సిట్టింగ్ స్క్వాడ్స్ అనేటువంటివి 3 గంటలు అక్కడే కూర్చొని ఆ పరీక్ష ఎక్కడన్నా వైలేషన్స్ ఉన్నాయా
బోర్డు నామ్స్ ప్రకారం జరుగుతుందా లేదా, ఎవరన్నా మాల్ ప్రాక్టీస్ కు ఎంప్లాయీస్ కానీ లేకపోతే పక్కన వాళ్ళు కానీ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఇన్వాల్వ్ అవుతున్నారా అనేటువంటిది క్షణం క్షణం మాకు టైం టు టైం మాకు రిపోర్ట్స్ వస్తాయి. అట్లాంటిది ఏదైనా ఇరెగ్యులారిటీస్ జరిగినట్టయితే కంపల్సరీగా వాళ్ళ మీద చర్యలు అనేటువంటివి ఉంటాయి, చర్యలు తీసుకుంటాము. ఆర్జేడీ గారికి కంప్లైంట్ చేస్తాము, సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తాము. ఎక్కడ చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము టాలరేట్ చేసేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటాము. పరీక్షలు అనేటువంటివి పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా స్మూత్గా ఫెయిర్గా జరగాలనేటువంటిదే మా యొక్క ఉద్దేశము అని చెప్పి కోరుకుంటూ ఈ విషయాలను అందరూ గుర్తించాలి, గమనించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం అటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖలను కూడా అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్తున్నారు. మరొక పక్కన ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు విద్యార్థులు సకాలంలో ఆ పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అవసరమైనటువంటి ఆర్టీసీ బస్సులు ఇతరత్ర సౌకర్యాలలో కల్పిస్తామని చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని 102 కళాశాలలు 107 కళాశాలలో 52 కళాశాలలో ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు విద్యార్థులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సహాయం కూడా అందించే దిశగా కూడా ముందుకు సాగుతామని చెప్తున్నారు. మొత్తంగా మార్చి 1వ తరగతి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా యంత్రంగా పూర్తిస్థాయిలో పరీక్ష ఏర్పాట్లు చేపట్టిందని కూడా ఆర్ఐఓ హనుమంతరావు గారు చెప్తున్నారు. ఇది ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ వన్ న్యూస్.